వేదికించిన పెద్దలందరికీ పేర్లు ప్రస్తావించడం మన్నించండి, ఎందుకంటే సమయం దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులు, ఇన్ఛార్జీలు, ఈ కార్యక్రమం ఎందుకు విజయవాడలో చేస్తున్నాం అనే దానిపైన ముందు నేను మీకు స్పష్టత ఇస్తే, మహేష్ గారు చెప్పిన మాటలకి, మీకు నేను చెప్పే మాటలకి అర్థం అవుతుంది. ఇది మన పార్టీ కార్యక్రమం కాబట్టి సరదాగా మీ అందరితో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, విజయవాడలో ఎందుకు మనకి ఒక బలమైన పట్టు రాకూడదు, దానికోసం మనందరం ఏ విధంగా కృషి చేయాలి, సమిష్టిగా పనిచేసుకుందాం, నాయకత్వంలో చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉండకూడదు అనే దానిపైన నేను వాసు గారితోటి, మహేష్ గారితోటి ప్రత్యేకంగా మాట్లాడి గతంలో జరిగిన విషయాలు పక్కన పెట్టేసేయండి, మన పార్టీ కోసం, మన అధ్యక్షుల వారి కోసం నిజాయితీగా మనం రాత్రింపగలు కృషి చేద్దాం. ఇంత మహానగరం, ఈ మహానగరాన్ని కాపాడుకునే విధంగా మనం కలిసి పనిచేసుకుందామంటే ఏ మాటగా మాట. ఇద్దరు కూడా అదే రోజున గతంలో ఉన్న మనస్పర్ధాలను పక్కన పెట్టేసి ఈరోజు పక్కన పక్కన కూర్చొని సోదరులాగా వాళ్ళు వ్యవహరించుకుంటున్నారు. అదే మన పార్టీలో గొప్పతనం. మనకున్న బాధ్యతని 10 మందికి మనం పంచే విధంగా, 10 మందిని ఎంకరేజ్ చేసే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి మనం రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వం మొదలుపెట్టిందే మనం విజయవాడ పట్టణంలో. ఈరోజు ఈరోజు ఎంతో గర్వపడి ప్రతి క్రియాశీలక సభ్యుడికి మనం ఈ కిట్ ఇస్తున్నాం అంటే నిజంగానే మనందరం కూడా ఏదో అదృష్టంగా భావించాలి. మనం విజయవాడలో చేసుకుంటున్నాం, దీని వెనుక చాలా కృషి ఉంది. ఇదేదో కేవలం నేను, మహేషో, వాసువో వీళ్ళందరూ స్థానికంగా సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా మీరందరూ కూడా కృషి చేశారు, అందరినీ అభినందిస్తున్నాను. కానీ ఈ ఆలోచన మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిది. ప్రతి చిన్న విషయంలో ఆయన సమయం ఇచ్చి, చివరికి ఈ బ్యాగ్ కూడా ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏ విధంగా మనం మన కార్యకర్తలకి సరైన మెటీరియల్ ఇవ్వాలి, ఎటువంటి స్ఫూర్తిని మనం అందించే విధంగా మనం వ్యవహరించాలని దానిపైన చాలా స్పష్టంగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా మీ అందరితో నేను షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, క్రియాశీలక సభ్యత్వంలో మనకి ఈ 5 లక్షల రూపాయల బీమా పథకం, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ వస్తుంది. ఇది భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ కార్యకర్తల కోసం ఇటువంటి ప్రక్రియ ఎప్పుడు చేయలేదు. 5 లక్షల రూపాయల ద్వారా ఒక చిన్న భరోసా వాళ్ళ కుటుంబ సభ్యులకి. అదేవిధంగా జనరల్గా మన అధ్యక్షులు వారు పర్యటించినప్పుడు ఎక్కువగా బైక్ ర్యాలీలు ఉత్సాహంగా మన యువత చాలామంది పాల్గొంటూ ఉంటారు కాబట్టి చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. సో 50,000 రూపాయల వరకు హాస్పిటల్లో వాళ్ళకి ఖర్చులు కూడా కవర్ అయ్యేటట్టు ఇన్సూరెన్స్ పాలసీలో కళ్యాణ్ గారు అవసరమైతే ఎక్కువ డబ్బు మనం వెచ్చించినా సరే ఆ పాలసీ కూడా తీసుకుందామని ఈ రెండింటినీ కలిపి మనం ఇన్సూరెన్స్ కాల్ పాలసీ తీసుకున్నాం ప్రతి ఒక్కరి కోసం. దీంతోపాటు మీ అందరు కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం ఎందుకు మనం ఆలోచించామంటే, చాలామంది ఒక రాజకీయ ప్రయాణం చేయడం కోసం జనసేన పార్టీలో చేరారు. యువతకు ప్రత్యేకంగా మనం ఒక స్థానం కల్పిద్దాం, భవిష్యత్తులో వాళ్ళని నాయకులుగా మారుద్దాం, దేశానికి వాళ్ళు అంకిత భావంతో పనిచేసే విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారో ఆ సూత్రాలు, ఆ విధానాలని వాళ్ళు పాటించే విధంగా మనం మార్చుదామనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకొచ్చారు. ప్రతి సందర్భంలో ఆయన వచ్చినప్పుడు మీటింగ్ జరుపుకుంటున్నాం, వేలల్లో లక్షల్లో అందరూ పాల్గొంటున్నారు. కానీ ఈ రాజకీయ ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు కొంతమంది పాపం దగ్గరకు రాలేకపోతున్నారు. రేపటి రోజు కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేయడాని కోసమో, ఎంపీటీసీలుగా పోటీ చేయడాని కోసమో, సర్పంచ్లుగా పోటీ చేయడాని కోసమో, లేదా పార్టీలో కూడా ఏదో విధంగా వాళ్ళు వాలంటరీగా కొంచెం కార్యక్రమాలు మాకు బాధ్యత చెప్పండి అని పదే పదే అడుగుతున్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది. అందులో భాగంగా వీళ్ళందరికీ కూడా ఈ ఐడి కార్డు కూడా ప్రతి ఒక్కరికి వారి పేరుతో సహా ఇవ్వబోతున్నాం.
దీని వెనక మీ అందరికీ తెలిసిన విషయాలే, మన 7 సిద్ధాంతాలు. ఈ 7 సిద్ధాంతాల వల్లనే ఈరోజు జనసేన పార్టీ ఇంత అద్భుతంగా ప్రజా జీవితంలో మనం ముందు తీసుకెళ్తాం. వీటితో పాటు అనేక సందర్భాల్లో ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో, అంటే వాట్సాప్ల ద్వారా, ఈమెయిల్ ద్వారా మన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం మీకు అందుతూనే ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్య విషయం, మన ప్రెసిడెంట్ గారు ఈ గత 6-7 సంవత్సరాల నుంచి ఆయన ఇచ్చిన ఉపన్యాసాల్లో కొన్ని ముఖ్య అంశాలు ఏదైతే మీకు ఉపయోగపడతాయో, దేనికోసం ఈ పార్టీ స్థాపించాం, ఏ విధంగా మనం ప్రజా జీవితంలో ప్రజలకు ఉపయోగపడాలి, ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు మనని ఇంకా చక్కగా అభినందిస్తారు, జనసేన పార్టీగా మనం ఏ విధంగా ప్రజలకి దగ్గర అవ్వాలనే దానిపైన ఒక చిన్న పుస్తక రూపంలో అదొకటి తయారు చేయడం జరిగింది. వీటన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మీ అందరికీ కూడా జనసేన పార్టీ అఫీషియల్ నోట్బుక్ ఒకటి మీ అందరికీ కూడా మీటింగ్స్లో వాటిలో పాల్గొనడానికి ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నా. చాలామంది కోరుకుంది, చిన్న కార్డు ఉండాలి, అది ఎక్కడ ఉంది, 7 సిద్ధాంతాలు. చాలామంది కోరుకుంది ఈ ఫోటోగ్రాఫ్ రీసెంట్గా కళ్యాణ్ గారిది, చాలామందికి నచ్చింది. సో 7 సిద్ధాంతాలు ఎప్పుడు మన జేబులో ఉండేటట్టు మనం ఇది మనతో పాటు క్యారీ చేయడాని కోసం ఒక లామినేటెడ్ కార్డు 7 సిద్ధాంతాలతో పాటు పవన్ కళ్యాణ్ గారికి ఫోటో పెట్టి ఇది కూడా అందరికీ అందే విధంగా చేశాం. వీటన్నిటికన్నా గొప్ప విషయం, మీరు కనీసం 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఆ సమావేశంలో మీరు ఇటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా కూర్చుని ఆయన ఉపన్యాసం విని ఏ విధంగా మనం పార్టీ నిర్మాణం చేసుకుంటున్నాం, సంస్థాగతంగా మనం ఏ విధంగా కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నాం, మన పైన రకరకాల శక్తులు ఎన్నో అపోహలు సృష్టిస్తున్నా కూడా రాత్రి పగలు పాపం ఆయన మన కోసం, మన పార్టీ కోసం, మన నాయకుల కోసం, జన సైనికుల కోసం, ప్రజల కోసం ఏ విధంగా ఆయన అంకిత భావంతో పనిచేస్తున్నారో వాటిపైన మనం దృష్టి పెట్టే విధంగా ఈ క్రియాశీలక సభ్యత్వం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.